వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇది కాస్త ఇంత ఇంట్రెస్టింగ్ వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో కొన్ని సవరణలు మార్పులు చేసి ఈ నియామకం అనేది చేపట్టారు. యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీ అంటే ఇదేదో ఒక వ్యాపార సంస్థలాగా ఏమీ కాదు. ఎప్పటికీ ఒకరే చైర్మన్ గాను ఇంకేదో అంటే ఒక గుప్తాధిపత్యంలో ఉండడానికి, అందుకనే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా నడవాలని ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని నియమాలు నిబంధనలు పెట్టింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నుకోవాల్సి ఉంటుంది, ఏదో వాళ్ళ కార్యవర్గ సమావేశాలు పెట్టి అని. ఈ క్రమంలో ఎక్కడైనా కనుక పార్టీలు 2 ఏళ్ళకోసారి ఏదో ఒకటి చూపించుకుంటూ పొడిగించుకోవడము, ఏదో మామ అనిపించుకుంటూ వాళ్ళ అధ్యక్షుని ఎన్నుకుంటూ పోవడము ప్రాంతీయ పార్టీల్లో సహజమే. ఇంకెక్కడైనా తిరుగుబాట్లు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చూసాం మహారాష్ట్రలో శివసేన లాంటి చోట్ల ఇంకెవరైనా పార్టీని ఆక్యుపై చేసే అటువంటి అవకాశాలు నుండి కనిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అయితే అక్కడే వాళ్ళు ఎన్నుకున్నారు. ఇదంతా మీరు నన్ను జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్పి ఆ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అఫ్ కోర్స్ ఇక్కడ కార్యకర్తల ప్రమేయం ఏమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఈ క్రమంలో జీవితకాలపు అధ్యక్షుడిగా ఉండడం అనేది కనుక ఏ చెల్లుబాటు అయింది అనుకోండి, నిలబడింది అనుకోండి, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్. దీన్ని దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఫాలో అవుతాయి, మీరు చూస్తూ ఉండండి. చెల్లుబాటు అవుతుందా అని ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నాను అంటే నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ అంగీకరించాల్సి ఉంటుంది, కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. అండ్ అదే సమయంలో ఎవరెవరు కోర్టు ఖచ్చితంగా వెళ్తారు, ఎవరెవరు ఎందుకు ఇప్పటికీ వాళ్ళ పార్టీ సభ్యత్వమే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఖాళీగా ఎందుకుంటారు, ఆయన ఏదో కోర్టు తలుపు తడతారు, అప్పుడు ఎలక్షన్ కమిషన్కి నోటీసులు ఇస్తారు కోర్టు, అప్పుడు వాళ్ళు దీన్ని అంగీకరించారనుకోండి ట్రెండ్ సెట్టర్. ఇది చెల్లుబాటు అయితే ప్రాంతీయ పార్టీలు దాదాపు ప్రతి అధ్యక్షుడు కూడా ఇలాగే ప్రకటించుకుంటారు, మీరు చూస్తూ ఉండండి. సో నిలబడితే ట్రెండ్ సెట్టర్, చెల్లుబాటు అయితే మరి ఇంకా చాలా. రఘురామకృష్ణ గారు ఇప్పటికి వాళ్ళ సభ్యుడే కదా, సో వాళ్ళ పార్టీ సభ్యుడికి ఒకదాన్ని ఆయన పోతాడు, ఆయనే పోతాడు. లేదు అంటే మొదలు ఇంకెవరైనా వెళ్తారేమో, మేధావులు, సామాజికవేత్తలు, ఇంకేదైనా ప్రజాస్వామ్య వదులు ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు ప్రోద్బలంతో. మరి ఇది ఎంతవరకు నిలబడుతుందా, దీని మీద అసలు వ్యవస్థలు ఏం చెబుతాయి, ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, న్యాయస్థానాలు ఏమంటాయి అన్న దాని మీద ఆధారపడి ఈ ఎన్నిక అయితే డెఫినెట్లీ ఉంటుంది.